వ్యాఖ్యల్ని తప్పు పట్టారో ఎవరు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ధైర్యంగా చెప్పడానికి ఎవరు ధైర్యం ఇస్తే మాట్లాడుతున్నాడు. మనం ఏం మాట్లాడినా ఈ దేశంలో ఎవరు ఏమి అనరు. ఎందుకంటే అన్నాడు కదా, ఒక ఒక వీరుడిని మనం కనచ్చు. నపుంసకులు, హిందూ జాతిని మొత్తం నపుంసకులుగా అభివర్ణించాడు. ఇప్పటికైనా మనకు నిద్ర లేవకపోతే శ్రీకృష్ణుడు చెప్పారే, స్వామీజీ క్లైబ్యం మాస్మ గమపార్థ, ఇప్పటికైనా నపుంసకత్వాన్ని విడనాడవయ్యా, అక్కడ తాతల ముత్తాతలను ఎదురు చూస్తావే, చేయి యుద్ధం అని శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే వాళ్ళ ప్రతి ఒక్కడు ఒక్కొక్క ప్రహ్లాదుడై, ఒక్కొక్కడు ఒక్కొక్క అర్జునుడై కనుక నిలబడి ఈ దేశాన్ని సంరక్షించుకోకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. నా దగ్గరికి కరపత్రాలు వచ్చాయి, అందులో ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసి తెలుగులో అయ్యా సీడీలు కూడా వచ్చాయి. హిందువుల ఇళ్లలో మీరు ఉద్యోగులుగా చేరండి, డ్రైవర్లుగా చేరండి, ఏదో ఒక విధంగా వాళ్ళ దగ్గర పనిని సంపాదించండి. ఆ అమ్మాయిలను ఏ విధంగా అనుభవించాలో కూడా ఒక హేయమైన నీచమైనటువంటి పద్ధతిలో డిస్క్రైబ్ చేస్తూ లవ్ జిహాద్ పేరిట వాళ్ళని తీసుకురండి మన ఇళ్లలోకి, వాళ్ళని మదర్సాల్లో చేరుద్దాం. నా దగ్గరికి ముగ్గురు బాధితులు వచ్చారు. ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడకుండా అతను చాలా హేయంగా చాలా నీచంగా మాట్లాడు. రోజుకు ఒక పండుగ చేసుకుంటాం, మనం పండుగలు చేసుకోవడం వల్ల వాళ్ళందరూ బ్రతుకుతున్నారు. కొబ్బరికాయలు అమ్ముకునేవాళ్ళు, నగశీలు చెక్కేవాళ్ళు, పూలదండలు అమ్ముకునేవాళ్ళు, రకరకాలుగా వాళ్ళ ఓల్డ్ సిటీలోనే కదా అన్ని చోట్ల కూడా అందరికీ అందుబాటులో సామాన్ అందించి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు మహమ్మదీయ సోదరులే. ఇప్పటికీ మన వాళ్ళలో మస్తానయ్యని పేరు పెట్టుకుంటున్నాం, హుస్సేన్ రెడ్డి అని పేరు పెట్టుకుంటున్నాం. ఎవరికైనా ఇంట్లో బాగోకపోతే దర్గాకు కూడా వెళ్లి వాళ్ళు ఊది తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, తాయెత్తులు కట్టించుకునే వాళ్ళు ఉన్నారు, పేర్లు పెట్టుకునేటటువంటి వాళ్ళు. ఇంతగా మిమ్మల్ని అభిమానించాము, ఆదరించాము, మిమ్మల్ని కూడా మాలో ఒక రకంగా మేము భావించాము. హిందూ ముస్లిం భాయి భాయ్ అని మేమన్నామే, మీరు అనలేదే. కాబట్టి అక్బరుద్దీన్ ఒవైసీ, నువ్వు అంటున్నావే కుతుబ్ మినార్ని చార్ మినార్ని నేను పట్టుకెళ్ళిపోతాను, ఏం చూస్తారని నీ మొహం, ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపద, ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు, ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సంపద ఏ దేశంలో ఉంది? విదేశీయులందరూ వచ్చి నీ చార్మినార్ చూడటానికి, నీ కుతుబ్మినార్ చూడటానికి రాలేదు. అంతకంటే గొప్ప సంపద ఉంది, పట్టుకెళ్ళిపోతున్నా, పట్టుపో. నీ చార్మినార్ని కుతుబ్మినార్ని కాదు, ఇంకా ఎంతో సంపద ఉంది. భాగ్యలక్ష్మి దేవాలయాన్ని గురించి మాట, భాగ్యనగరం అనే పేరు భాగ్యలక్ష్మీదేవి పేరు మీద వచ్చింది. అటువంటి భాగ్యనగరంలో మీరందరూ కూడా జీవిస్తున్నారు. ఒక ముస్లిం యువకుడు ఏదో రకంగా ప్రేమ అనే బంధంలో హిందూ యువతను తీసుకోవటము, అలా గనక వివాహం చేసుకున్నట్లయితే గుజరాతీ అమ్మాయిని చేసుకుంటే 8 లక్షల రూపాయలు అతను ఇవ్వబడతాయి, మార్వాడి అమ్మాయిని చేసుకుంటే 6 లక్షల రూపాయలు ఇవ్వబడతాయి, బ్రాహ్మణ అమ్మాయిని చేసుకుంటే 5 లక్షలు ఇవ్వబడతాయి, ఆంధ్ర అమ్మాయిని చేసుకుంటే 4 లక్షలు ఇవ్వబడతాయి. ఇలాగా కొంత ధనాన్ని కేటాయించుకున్నారు, ఆ విధంగా ఇస్తూ వెళ్తున్నారు. దీనివల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏమిటంటే, ఆ హిందూ యువత ఎప్పుడైతే ముస్లిం మతంలోకి వచ్చిందో ఒక హిందూ కుటుంబం తగ్గుతుంది, ఒక ముస్లిం కుటుంబం పెరుగుతుందని చెప్పి వాళ్ళ భావన. హిందువులు ముస్లింలు ఒక జాతి కాదని వాళ్ళు అంటున్నారు, అది 100% కరెక్ట్. అదేవిధంగా అంబేద్కర్ గారు చాలా కాలం ఆలోచించి 1956 అక్టోబర్లో నాగ్పూర్లో పెద్ద మహా సమావేశం జరిపి ఏమని చెప్పారంటే, ఇస్లాంను స్వీకరించకూడదు. ఎందుకో, అందులోని భ్రాతృత్వం, బ్రదర్హుడ్ అనేది విశ్వాసం ఉన్న వారికి మాత్రమే పరిమితమైనది, కాబట్టి ఇది సర్వజనీనమైనటువంటి మతం కాదు, కాబట్టి ఇస్లాం స్వీకరించడం. క్రైస్తవానికి వచ్చిందంటే ఏనాడైతే ఏ భారతీయుడైనా క్రైస్తవుడు కనుక అయినాడైతే మరుక్షణం అతను భారతీయుడిగా ఉండజాలడు. అతని యొక్క తలపులు, వలపులు, కొలపులు అన్ని కూడా వెరిగా ఉంటాయి, కాబట్టి క్రైస్తవాన్ని కూడా స్వీకరించకూడదు, ఇస్లాంను స్వీకరించకూడదు. ఈ పుణ్యభూమిలో ఎన్నో ధర్మాలు పుట్టినాయి, సిక్కిజం పుట్టింది, రామాయణం అన్ని పుట్టినాయి, వీటిల్లో ఒకటిని స్వీకరిస్తాను, బౌద్ధాన్ని స్వీకరిస్తారని చెప్పారన్నమాట అండి. ఈరోజు లౌకికవాదం అనేటువంటిది ఒక పెద్ద భూతం. ఆ లౌకికవాదం అనేటువంటి శబ్దాన్ని ప్రయోగం చేసి మైనారిటీలన్నీ కూడా చాలా లబ్ధి పొందుతున్నాయి. ఈ మైనారిటీలు పొందేటువంటి లబ్ధిలో ప్రధానమైన భాగం ఏంటంటే, ఇండియా నుంచి మక్కాకి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహమ్మదీయుడికి గవర్నమెంట్ డబ్బు పే చేస్తుంది. అలాగనే మొన్న ఆ మధ్య ఇటీవల కాలంలో జెరూసలం వెళ్ళడానికి, బెత్లహేం వెళ్ళడానికి కూడా గవర్నమెంట్ మేము డబ్బు పే చేస్తాము అని ముందుకొస్తే దాని మీద కొద్దిగా కోర్టులో కేసు వేయడం జరిగింది, అది ఆపడం జరిగింది తాత్కాలికంగా. కాబట్టి ఈరోజు లౌకికవాదం అంటే, ఒక హిందూ కాశీ వెళ్ళాలి అని అంటే వాడు వెళ్ళలేని పరిస్థితి, ఒక హిందూ తిరుమల వెళ్ళాలి అని అంటే వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి లౌకికవాదంలో ఈరోజు నష్టపోయేటువంటిది ప్రధానమైనటువంటి భాగం హిందువులే. రెండవది, లౌకికవాదము అని అంటే ఒక స్వామీజీని రోడ్డు మీద చెప్పులతో కొట్టి అరెస్ట్ చేసి 47 రోజులు కోర్టులోకి ఇడిచి రిమైండ్ రాకుండా చేసి జైల్లో పెడతారు, ఆయన మీద తప్పు లేదు ప్రూవ్ అయిపోయింది,
ఒక తేదీ ప్రకటించి లక్షలాది మంది హిందువులు ఇదే భాగ్యనగరంలో హిందూ గర్జన అనేటువంటిది ఒక వేదిక ఏర్పాటు చేయాలని మీ అందర్ని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. జనవరి అంటే వరీస్తో ప్రారంభమవుతుంది వాళ్ళకి సంవత్సరం, అందుకని ఆ వరీస్తో ప్రారంభమైన సంవత్సరం వరీలు లేకుండా ఉండాలని వాళ్ళు హ్యాపీ హ్యాపీ అని చెప్పుకుంటారు. మనకు వరీసు లేవు, డొరీసు లేవు, మనకు ఏ కొరీసు లేవు, ఈ దరిద్రం మనకు అక్కర్లేదు. అక్బరుద్దీన్ గారు రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలే కాకుండా కొన్ని ఒక ఐ థింక్ 2 సంవత్సరాల క్రితం బాంబేలో తాజ్ హోటల్లో జరిగిన దాడుల సందర్భంగా అసెంబ్లీలో శాసనసభ అంటే డెమోక్రసీకి ప్రతీకగా నిలిచే శాసనసభలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల మధ్య ఎంత ధైర్యంగా జౌర్ హోతే రహెంగే అన్నాడు. ఇంతమంది ఇట్లాంటివి జరుగుతాయని ఒక పైశాచికంగా నవ్వుతూ ఇట్లాంటివి మరిన్ని జరుగుతాయి, జరిగిన దానికి కనీసం బాధను కూడా వ్యక్తం చేయకుండా ఒక భారతీయుడు అనేవాడు అట్లా మాట్లాడతాడా? ఆ చూస్తూ ఉన్న ప్రజాప్రతినిధులు నిజంగా భారతీయులేనా? హైందవులా కాదా అన్న విషయం సెకండరీ, నిజంగా భారతీయులైతే అటువంటి మాటని సమర్థిస్తారా? ఎవ్వరూ కూడా ప్రతిఘటించలేదు. ఐ థింక్ ఒకే ఒక శాసనసభ్యుడు మాత్రమే ప్రతిఘటించాడు. అంటే ఆయన ఒక్కడే భారతీయుడా, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ భారతీయులు కాదా? ఒక సవాల్లాగా విసిరాడు అసెంబ్లీలో. అంటే మన అసెంబ్లీని, మన ప్రజాప్రతినిధుల్ని, మన అసెంబ్లీని, మన వ్యవస్థని ఒక రకంగా చాలా నీచంగా చూశాడు అని అర్థం. అంటే ఆయనకి ఎంత విశ్వాసం ఉందంటే మా కేవలం మా మైనారిటీ ఓట్లే వీళ్ళకి ముఖ్యం, కానీ వీళ్ళ మొహం వీళ్ళెప్పుడు నన్ను విమర్శిస్తారు, వీళ్ళకి విమర్శించేంత ధైర్యం ఉందా? ఎందుకంటే మాకు వాళ్ళకి కావాల్సింది మా మైనారిటీ ఓట్స్, కాబట్టి వీళ్ళు ప్రతిఘటించలేరు. వీళ్ళు భారతీయులు కాదు, వీళ్ళు మనుషులు కాదు, కేవలం వాళ్ళకి సీట్లే ముఖ్యం. ఎలాంటి మాటలు చేసినా, ఎట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడినా ఎవరు ఈ దేశంలో ప్రతిఘటించరు అనే ధైర్యం ఒక శాసనసభలోనే ఇంతమంది ఆయనకి ఇచ్చినప్పుడు ఇటువంటి బహిరంగ సభల్లో మాట్లాడటం చాలా మామూలు.